అజ్మీర్ కోయి టైర్ వెళ్ళిపోయింది బాగా, ఎంత సపోర్ట్ వచ్చింది అందరి ఆడికి అరుగు తప్పి ఇంట్లోకి తీసుకొచ్చింది సాంబార్. ఇంత పని డ్రైవర్ది ఫోన్ డ్రైవర్ను మన టౌన్ చెక్ చేసా. ఓకే డ్రైవర్ ఫోన్ మన ఓనర్ వస్తారు బాగుపడ్డది వంద రోడ్లు తీసుకుంటాం. ఇక నా సామాన్య మొత్తం లేకుంటే ఎవరో ప్రాణాలే పోతుండ పొట్టు చూస్తున్నాయి. 9 నెలలు ఆమె ఎక్కడనే ఉండి రోజు అక్కడ నేను 9 చూస్తుండే మనవాడాలి వాడు వచ్చి నన్ను గుద్దేది. నేను బీపీ పేషెంట్ దెబ్బకి ఏరియా సార్ ఇది సార్. ఇప్పుడు ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి సార్. ఇది బాగా చిన్న రోడ్ ఉంది సార్. దీనికి బైపాస్ అని పెట్టింది సార్ పేరు. అక్కడ దాకా డబుల్ రోడ్ ఉంది సార్, కానీ ఇక్కడ నుంచి మాత్రం అక్కడ దాకా డిగ్రీ కాలేజ్ దాకా సింగల్ రోడ్ ఉంది. అవతల పక్క రోడ్ ఉంది కానీ సార్ దానికి రోడ్ చేయాలి. ఇక్కడ సింగల్ రోడ్ ఉండేపట్టికి ఏమవుతుంది సార్, పెద్ద పెద్ద లారీలు సార్, పెద్ద పెద్ద వెహికల్స్ ఎంత స్పీడ్ పోతాయంటే మనం చెప్పలేము. అది స్పీడ్ ఫుల్ స్పీడ్ పోతుంది. మళ్ళీ ఈ డాక్టర్లు ఏంటంటే బాగా స్పీడ్ సార్, డెక్కు పుష్క డాక్టర్లు డెక్కు పెట్టుకొని ఎట్లా స్పీడ్ పోతారంటే దానికి ఇప్పుడే కారణం ఎట్లా ఉంది. బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. బాగా అంటే బాగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక అమ్మాయిని ఒక బండి గుద్దేసింది. బాగా సీరియస్ అయింది, క్రిటికల్ అయింది కేసు. మా కౌన్సిలర్ సార్ వచ్చిండు, హాస్పిటల్లో మొత్తం ట్రీట్మెంట్ చేసింది సార్. సార్ మాది ఏంటంటే విన్నపం ఏం లేదు సార్. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లైనా అయిపోయాలి, లేకుంటే అవతల రోడ్ అయినా సార్ శాంక్షన్ చేయాలి సార్. మా ప్రాణాలకు బాగా హానికరం ఉంది సార్. మా పొద్దుగా లేకపోతే సాయంత్రం దాకా ఎట్లా బతుకుతామో తెలియదు, అట్లా గ్యారంటీ కూడా లేదు సార్. మాది అంత పెద్ద ప్రమాదం స్థలం ఉంది సార్. దయచేసి మీరు దీన్ని గమనించాలి సార్. మీ అధికారులైనా కానీ దీని ఎవరైనా కానీ అవతల పక్క రోడ్డైనా సాక్ష్యం చెప్పారు సార్, లేకుంటే మూల మూలల మలుపుల స్పీడ్ బ్రేకర్లైనా చెప్పండి సార్.